రాజకీయంలో ఎట్లుంటుందో ఎవ్వరికి తెలియదు ఇలా ఈ పార్టీలో ఉన్నోళ్ళు రేపు ఆ పార్టీలో ఉండొచ్చు ఇప్పుడు నచ్చిన లీడర్ రేపు నచ్చకుండొచ్చు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలుగా పనిచేసిన వాళ్ళకి ఇట్లా ఆటనుక కనబడకుండా కావచ్చు ఏ పదవి లేనోళ్ళు ఏండ్లకేండ్లు రాజకీయం నడిపియొచ్చు కొన్ని మాటల లీడర్లకే కాదులా వాళ్ళతో ఉండేటోళ్ళకి ఇట్లా మస్తు పబ్లిసిటీ వస్తుంది ఎందుకంటే దానికో లేకుంటది ఉంటుంది ఇప్పుడు మీరు జూడబోయేది సుత గసంటి వార్తనే మరి రేవంత్ రెడ్డి సార్ పక్కకున్న కి మనిషిని గుర్తుపట్టిండ్రావుఅవు సూర్యుడే అప్పట్లో వైఎస్ సార్ కు నీడ లెక్క పోయినా ఎన్కాలనే ఉండేటోడు అయితే రాజన్న కాలం చేసినాక సూర్యుడు చీకట్లకు పోయిండు కనబడకుండా ఏమైందో ఏమో వైఎస్ కుటుంబానికి దూరం అయిండు జగన్ అన్న జైలుకు పోయినా కొత్త పార్టీ పెట్టినా సీఎం అయినా ఎన్నడు గలవలేదు ఏడ కనబడలేదు పన్నెండు ఏళ్ళ సంది అప్పటికెళ్లి సూర్యుడు ఏం చేస్తున్నాడో కూడా ఎవ్వరికి తెలియదు అసొంటిది సుక్క దిగబడ్డట్టు రేవంత్ రెడ్డి సార్ మీటింగ్ లో చెక్కున మెరిచిండు సూర్యుడు ఇదే స్టేజ్ మీద కొండ సురేఖాక రాజన్న యాద్ చేసింది రేవంత్ చేసుకుంటా కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి గారు పైకి తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెట్టారు అటు వైఎస్ బిడ్డ షర్మిలక్క తెలంగాణలో రాజన్న రాజ్యం దిస్తా అనుడు ఇటు సూర్యుడు మళ్ళా ఉదయించుడు సురేఖ రేవంత్ అని రాజన్న తోటి వోల్చుడు జల్దిగానే పాదయాత్ర చేస్తాను రేవంత్ రెడ్డి సారణుడు ఇవన్నీ జరుగుతుండే వరకు తెలంగాణలో కొత్త రాజకీయం సురవైతదేమో అని పాత జ్ఞాపకాలు ఏం గుర్తొచ్చినాయో నాకు తెలీదు వారు రావడం సంతోషం అనిపించింది సీమ బిడ్డ అయినా తెలంగాణ రైతుల కోసం కొట్టాడుతుంటే అండగా నిలబడాలని వచ్చిండు